బాబు రాము, అమ్మాయిని సరిగా చూసుకో. రబాయ్, ఇప్పుడు నచ్చిందని తర్వాత నచ్చలేదని పేచి పెడితే చావ కొట్టేస్తాను. ఇప్పుడే జాగ్రత్త చూసుకో. ఆ కళ్ళద్దాలు, ఆ స్టైలు చూస్తుంటే అచ్చ హీరో ఎలా ఉన్నాడు. పట్టు చీరలో మహాలక్ష్మిలా ఉంది. పిల్లలారా, మీరిలా ఎంతసేపు చూసుకున్నా మాకేమీ అభ్యంతరం లేదు, కానీ ఒక కండిషన్. పెళ్ళయ్యాక చూసుకుంటే మాకు పక్కన ఇలా వెయిటింగ్ ప్రాబ్లం ఉండదు, కనుక ఆపేయండి. అయ్యా, అమ్మాయికి అబ్బాయి నచ్చేశాడు, అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది, కనుక కట్న కానుకల విషయం మాట్లాడుకుంటే మంచిది. దాంతే ఉంది, కాస్త సరసమైన పద్ధతిలో మాట్లాడుకుంటే సరిపోతుంది. అది కాదు హయగ్రీవరావు గారు, ముందు మీరేమనుకుంటున్నారో, ఏమాత్రం కట్న ఆశిస్తున్నారో చెప్పండి. ఎంత కావాలేమిటయ్యా, మంచి జాతి చెందిన ఎద్దు పని నొదిలించి పట్టుకెళ్ళి. మీరు మరీ అంత చెప్పేస్తే కష్టం అండి, మా తాహటి కూడా ఆలోచించాలి. మేమని తీసుకోగలవా? అదేంటయ్యా, చిన్నప్పటి నుంచి దీన్ని పెంచి ఒలవలేసి అన్ని వేసి పెంచాను, దీన్ని రేపు అనుభవించేది నువ్వే కదా. నిజమే, మా అమ్మాయి అనుకోండి సుఖపడేది, కానీ అంతిచ్చుకోలే. మరీ మీరు మొహమాట పెట్టేస్తున్నారు. సరే, తొమ్మిది వందలు ఇచ్చి తీసుకెళ్ళు. సరే, అలాగే సంతోషం. రాలక్ష్మి, రా. ఇది మన జీవితానికి తొలి రాత్రి. ఈ రాత్రి భార్యాభర్తలిద్దరం మనసులు విప్పి చెప్పుకోవాలి, మనుషులు కలుసుకోవాలి. విప్పి చెప్పుకోవడానికి మనకేమంత గొప్ప సంగతులు ఉన్నాయని? మధ్యతరగతి కుటుంబాల వాడు, పెళ్ళైంది గనక కాపురం చేయాలంతే. సరే, పెళ్లి చూపుల రోజు నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, నీకు నేను నచ్చానా? కట్టుకున్న మొగుడు నచ్చకుండా ఉంటాడా? అంటే నచ్చానన్నమాటే. ఏది, ఒక్క పాట పాడు. నాకు పాటలు పద్యాలు అవి రావు. అదేంటి, నువ్వు అచ్చు లతా మంగేశ్వర్ల పాటలు పాడతావని ఆల్రెడీ చెప్పాడే. సరేలేండి, అంతలా పాడగలిగితే ఆవిడతో పాటు బొంబాయిలో పాటలు పాడుకుంటూ పెద్ద కారులో తిరుగుతూ ఉండేదాన్ని. అయితే నీకు పాటలు పాడడం రాదన్నమాట, వచ్చని అంత ముచ్చట పడ్డావని తెలుసా? మీరు చేసే ఉద్యోగానికి, మీరు తెచ్చే సంపాదనకి పాటలు పాటలు చదువు అందం అన్ని ఉన్నది ఎలా వస్తుందండి? నిజమేలే, ఎంత వాడికంతని. అవును, నేను చూస్తుంటే భలే ముద్దొస్తాను తెలుసా. గొప్ప సరసులేనండి, మొదటి రాత్రి పెళ్ళం ఎదురుగా ఉంటే ముద్దు వస్తోంది అని చెప్పడం తప్ప ముద్దు పెట్టుకోవాలని తెలీదా? అయితే ముద్దు పెట్టుకోవచ్చా? మన ఇంట్లో సెన్సార్ వాళ్ళు ఎవరు లేరు గనక మనకి ఇష్టం వచ్చినప్పుడు ముద్దు పెట్టుకోవచ్చు. చూడండి, నాకు ముద్దు కావాలన్నప్పుడల్లా ఇస్తూ ఉండాలి, అర్థమైందా? అదే దాన్ని, నువ్వు అలా అడగడం పక్కింటి వాడు పన్మెంట్లో వింటే బాగుండదు. నేను ఒప్పుకోను. ఎవరికి తెలియకుండా మన కోరి మాట అనుకుందాం. చూడండి, నేను మజ్జిగ పుచ్చుకోండి అని అంటే ముద్దు పెట్టుకోండి అని అర్థం. ఎవరిన్నా విన్నా మజ్జిగ అనుకుంటారు. అది ముద్దని మన ఇద్దరికే తెలుసు. ఎలా ఉంది? ఆహా, బలే తెలివైన దాని లక్ష్మి. దాని అర్థం ఏమిటో తెలుసా? ఎస్ అంటే సరే అని. తలగారు అలా పెడితే సరసానికి సరే అని అర్థం అనమాట. మూడు లాక్ ఇష్టం లేదనుకోండి, ఇలా తిప్పి నో అని పెట్టాలన్నమాట. ఆహా లక్ష్మి, నీ తెలివితేటలతో మతి పోతుంది అనుకో. మతి పోగొట్టుకోదు, కానీ ముందటి చూడండి. అదేమిటండి, బుడబుక్కల సాహిబ్ లాగా ఆ లాల్సీ అవతారం ఏమిటి? ఎవరిన చూస్తే నవ్వుతారు. నవ్వడానికి నేను ఏమైనా కార్టూనా సర్కస్ లో బఫ్ ఉన్నా? అంతకంటే దారుణంగా ఉన్నారు, కానీ ముందు డ్రెస్ తీసేయండి. డ్రెస్ తీసేసి ఉచిత వెళ్ళమంటే ఆఫీస్ కి. అంటే ఏమిటి మీరు అనేది? రోజు ఈ డ్రెస్ తోనే ఆఫీస్ కు వెళ్తారా? అవును, నాకున్నవన్నీ ఇలాంటివేగా. అదేమిటండి, మరి మన పెళ్లి చూపులకు వచ్చినప్పుడు శుభ్రంగా సూట్ వేసుకొచ్చారుగా. ఓ అదా, ఆ సూటు లాండ్రీలో అద్దెకి తీసుకొచ్చాను, అద్దెం తెలుసా? అంటే అద్దె బట్టలు వేసుకొచ్చి నన్ను మాయ చేసి కట్టుకున్నారనమాట. వాళ్ళకు ఎంత మోసం చేశారు. మాట్లాడతావేమిటే, ఆ వేళతో కాస్త అడవిడిగా కనిపించాలని వేసుకుని వచ్చాను, అంతేగాని నేనేం మోసం చేయాలని కాదు. అయినా నీతో గొడవ ఏమిటి? అవతల ఆఫీస్ టైం అవుతుంటాను. సరేలేండి, జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ కాస్త మజ్జిగ పుచ్చుకుని వెళ్ళండి ఆఫీస్ కి. మజ్జిగ ఇప్పుడెందుకే, ఇందాకేగా కాఫీ తాగాను. అయ్యో, నేను చెప్పేది ఆ మజ్జిగ కాదండి. ఏ మజ్జిగైనా సరే నేను ఇప్పుడు తానని చెప్తున్నానుగా, ఊరికే విసిగించుకో. అబ్బా, తాగే మజ్జిగ కాదండి, నేను చెప్పింది మర్చిపోయారా?
ఇదిగో ఆఫీస్కి వెళ్ళే టైంలో ఇలాంటి మజ్జిగలు పాలు అంటే నాకు అసలు గెట్టావు. నా కర్మ ఏ రాజశేఖరు ఏ కళ్యాణు ఏ చక్రవర్తి వచ్చి నన్ను కట్టుకుంటాడు అనుకుంటే ఈ మాయ ధర్మాలకు తగిలేదు నా బ్రతుక్కి. ఓ సరసం తెలీదు, ఓ స్టైలు తెలీదు. చిచి లక్ష్మి, లక్ష్మి ఏమిటి? ఎండను పడొచ్చాను, కాస్త మజ్జిగ. ఏమిటి మజ్జిగ? నిజంగానే కావాలండి? కావాలని చెప్తుంటే మళ్ళీ నిజంగా కావాలా అంటావేమిటి? కావాలి. ఈ రోజు కోసమే నీ వెహికల్తో ఎదురు చూస్తున్నానండి. మీకు మీరు ఎప్పుడు కావాలంటారా అని కళ్ళకంటున్నాను. సరిగ్గా చక్రవర్తిలో రాజశేఖర్ ఇలాగే అడుగుతాడండి. మజ్జిగ అండి. నేను అడిగింది ఈ మజ్జిగ కాదు, మామూలు మజ్జిగ, పెరుగులో నీళ్లు కలిపి చేసిన మజ్జిగ. అర్థమైందా? బుద్ధి లేకపోతే సరి, ముద్దు కన్నా మజ్జిగ ముఖ్యం అండి ఆయనకి. ఓ సరసం తెలీదు, ఓ పాడు తెలీదు. రాము. హలో మీరా, కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? అభయం లేదండి, మీ వారు వాళ్ళ ఆఫీస్ లో నాకైతే జాబ్ ఇప్పిస్తా అన్నారు అందుకని. వచ్చావా రాజా? వెళ్దాం ఆఫీస్ కి. ఒక్క క్షణం లక్ష్మి, ఇట్రా. ఏమిటది ఆ జుత్తు? ఏమిటి ఆ బట్టలేమిటి? తోరుబొమ్మలా తయారై ఇలా తిప్పుకుంటూ తిరుగుతూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మోడర్న్ గర్ల్ అనుకుంటారు. కాదు, మా గర్ల్ అనుకుంటారు. ఎవరండి అలా అనుకునేది? బుద్ధి లేని మెదవులు. మీరు స్టైల్ గాను దర్జాగాను ఉండరు, నన్ను కూడా అలా ఉండదని అల్లరి చేస్తారు ఎందుకు? నేను అల్లరి చేయడం ఏమిటి? ఇలా మచ్చల పుల్లా తయారై నువ్వే అల్లరి చేస్తున్నావు. ఇదిగో ఇక ముందైనా కాస్త సంసార పక్షంగా ఉండడం నేర్చుకో. ఏమయ్యా, ఇద్దరు కలిసి బయలుదేరారు ఆఫీస్కేనా? అవునండి. అవును, మీరు ఎలా వచ్చారేమిటి? ఏముంది, ఈ చివరి తహసీల్దార్ తో పనుండి వచ్చి గారే కదా ఒకసారి తొంగి చూసుకోదాం ఇటు వచ్చాను. పదండి, బస్ స్టాప్ దాకా కబుర్లు చెప్తూ నేను వస్తాను. ఇలా రండి, ఆఫీస్కి వెళ్తున్నారు కదా, కాస్త మజ్జిగ పుచ్చుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు మజ్జిగ మంచి ఏమక్కర్లేదు. రెడీగా ఉండి తీసుకెళ్ళండి. నాకు ముద్దంటుంటే అమ్మాయి ఆ మజ్జిగ ఇద్దరు తీసుకురామ్మా, నేను తీసుకుంటాను. మీరు మాత్రం ఇప్పుడు మధ్య తాగడం ఏంటండి? అర్థం పడతాం లేకుండా పదండి. అదేమిటయ్యా, తను ఇస్తానంటుంటే ఎవరెవరు తీసుకోవడంలో తప్పే ఉంది? మజ్జిగే కదా. మజ్జిగే అనుకోండి, నేను ఎంగిల్ చేసిన మజ్జిగ మీకు ఇస్తే చాలా పాపం. పదండి పదండి పదండి. చూడు, కానీ ఒక్క కండిషన్. ఏమిటి? దారిలో కూడి ఇప్పించాలి అంతే కదా. పదండి పదండి పదండి. ఏమిటి వేషం? శుభ్రంగా చీర కట్టుకోవచ్చుగా. నైట్ టైమ్స్ లో నైట్ గౌన్ వేసుకోవడం కల్చర్ తెలిసిన మోడర్న్ పీపుల్ పద్ధతి. మీలాంటి బుద్ధావతారాలకి ఇలాంటి పద్ధతులు ఏం తెలియలేదు. ఏమిటో దిక్కుమాల పద్ధతులు నువ్వును. పైగా కూడ్రాగలు తీసే డాన్సులు ఏమిటి? అసలు ఇలా అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి ఏమిటి? సతీ సకుబాయిలాగానో సతీ అనసేలాగానో పట్టు చేసి చుట్టేసుకొచ్చి మీ పాదాలు నొక్కుతూ ఉండాలా? అలాంటి ఘనకార్యాలు ఏం చేయకలేదు, కానీ పక్కింటి జూలీలాగా కాస్త వినయంగానూ మర్యాదగా ఉంటే చాలు. ఓ జూలియా, కొత్తగా వచ్చిన క్రిస్టియన్ అమ్మాయినా? క్రిస్టియన్ అయితే ముస్లిం అయితే చక్కటి తెలుగు అమ్మాయిలాగా నిండుగా చీర కట్టుకుని సలక్షణంగా ఉంది. నువ్వు ఉన్నావు సినిమాలో చేరిందా చిందులు తొక్కుతును. అంతేలేండి, నీకు అసలు ఈ ఫ్యాషన్ల పద్ధతులు తెలిసిస్తేగా మీరు తాపడాలా తయారైపోయి నన్ను నమ్మమలా ఉండాలంటారు. నా వల్ల కాదు బాబు. కోపం దేనికి? ఏదో కాస్త కుదురుగా ఉంటావని అలా అన్నాను అంతే. ఇదిగో చూడు, చేయండి. నాకు వాళ్ళ చిరాక్గా ఉంది, కాల్చి తలగడ చూడండి, నా ఉద్దేశం తెలుస్తుంది. నో